సార్ అసలు మంత్రి గౌతమ్ మేకపాటి గౌతమ్ రెడ్డికి మీకు ఎలాంటి అనుబంధం ఉంది, మీకు ఎలా తెలుసు? అసలు చాలా సన్నిహిత సంబంధం, వాళ్ళ కుటుంబంలో మొదటి నుంచి పరిచయం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మా ఊరు ఏది ఎక్కడైతే ఉందో ఆ అసెంబ్లీ ఎమ్మెల్యే మంత్రిగా, అందులో ఇండస్ట్రీ మినిస్టర్గా చాలా రెగ్యులర్గా మాట్లాడుతుండేవాళ్ళం, రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళం. చాలా మంచి వ్యక్తి, అంటే గౌరవప్రదంగా ఉండేటువంటి వ్యక్తి, మంచి నడవడిక, మనుషుల్ని గౌరవించటం, చాలా హంబుల్గా డౌన్ టు ఎర్త్గా ఉండటం తెలిసినటువంటి వ్యక్తి. కుటుంబానికి రాష్ట్రానికి కూడా ఒక తీరని లోటు. మీకు అసలు ఆయనతో ఎప్పటి నుంచి మీకు పరిచయం ఉంది, అసలు ఎలా? చాలా రోజులుగా, మేబీ ఒక 10-15 సంవత్సరాల పైన నుంచి పరిచయం ఉంది. రెగ్యులర్గా టచ్ ఉంది, ఢిల్లీకి వచ్చినప్పుడల్లా కలిసేవారు. చాలా విషయాలు చర్చించుకునేవాళ్ళం, ముఖ్యంగా ఇండస్ట్రీస్ మీటు వాటికి సంబంధించిన కూడా. చాలా మంచి వ్యక్తి. అంటే పాలిటిక్స్లోకి రాకముందు నుంచే ఆయనతో మీకు అనుబంధం ఉంది. ఆయన అప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అయినా కానీ అసలు ఎలా ఉండే, అప్పుడు ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఆయన? ఎప్పుడూ మనిషిలో మార్పు లేదు, బిజీ అయి ఉండొచ్చు కానీ మనిషి అలానే వాల్యూస్కు గౌరవంగా ఇంట్లో కానీ కుటుంబంలో ఉండేటువంటి ప్రేమ గౌరవాల దగ్గర నుంచి అన్నీ నాకైతే ఏ రకమైన మార్పు కనిపించలేదు. బిజీ అవ్వటం వదిలిపెట్టేస్తే థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో చివరిగా మీరు ఆయనతో ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడు కలిశారు? అసలు చాలా రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు, మేబీ నాకు తెలిసి ఇప్పుడు 10-15 డేస్ బ్యాక్ మాట్లాడాను అనుకుంటాను. చాలా ఇంత యంగ్ ఏజ్లోనే ఈ హార్ట్అటాక్ రావడం అసలు ఎలా అనిపిస్తుంది, ఏంటి? చాలా దురదృష్టకరం, అంతకరం, చాలా దురదృష్టకరం. థ్యాంక్ యూ. డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డికి, అలాగే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఈ చాలా ఏళ్ళ నుంచి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకుంటుంటారు, అలాగే ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆయన కలుస్తూ ఉంటుంటారు అని కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఎవరిని చెప్పినా, ఎవరితో కలిసినా, ఎవరితో మాట్లాడించినా కానీ గౌతమ్ రెడ్డి గురించి ఆయన ఒకటే మాట, ఆయన మృదు స్వభావి, చాలా సున్నితంగా ఉంటారు, మంచి మనిషి, ఎవరినైనా చాలా ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తారని కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు.